మేము గెలిచినాకే గెలుపు ఖాయం అనుకున్నాం. ఒకటి అభివృద్ధి పరంగా మాకు ఇన్ని రోజులు రోడ్లు మరమ్మతులు వ్యవస్థ మొత్తం కుండిపడిపోయినాయి. దాని విషయంలో చాలా ఆలోచించి మేము ఒకటే అనుకున్నాం, ఏ పార్టీకి అభివృద్ధి అవుతుందో ఆ పార్టీ కోసం మేము పోరాడతాను. ఇప్పటి వరకు ఏం చేసి ఇంకో 15 ఏళ్ళు ఇచ్చినా కూడా ఈ రోజు వరకు ఇంకా చేయపు వర్కులు కాపు. ఇప్పుడు మాకు పేనకాంచలి ఇప్పుడు చూస్తే అభివృద్ధి ఎంత జరిగిందంటే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు. కళ్యాణ లక్ష్యం కానీ, ఆపద్ బంధు కానీ, రైతు బంధు కానీ, మన ఆసర పింఛన్స్ కానీ, ఇవన్నీ ఇక్కడ కానీ ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటు కేసీఆర్ మా హరీశాన్ ఉన్నంత సేపు ఇక్కడ ఇన్ఛార్జి. మాకు ఎలాంటివి కూడా ఎలాంటి తిప్ప లేకుండా అని మాకు కోరిక. ఇప్పుడు ఇటరాని అనేది మనం దాన్ని ఇవ్వాల పార్టీ ఇవాళ మున్నటి రాక ఉండిపోయినా ఇటరానిగా ఇవాళ తెలిసిందా దొరల పార్టీ అని. ఎన్ని రోజులు అయితే అల్లనే ఉన్నాడుగా, మనం ఇన్ని రోజులు చేస్తానుగా. ఒక 6 నెలలుగా దొరల పార్టీ అంటే ఒక 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసాం. ఇవాళ వచ్చి మేము కూడా మారనంటే అంత తొందర మారు మాతో అవుతుందా? కాదు. దానికోసం మేము కూడా మా వ్యవస్థ చూసి మేము చేసుకొని మళ్ళీ అభివృద్ధి ముఖం మొంగినాం. రోజులు రిటర్డానతో తిరిగినాం, ఇక కాదనుకొని మళ్ళీ పార్టీ తరఫున తిరుగుతాను, మళ్ళీ అభివృద్ధి కోసం తిరుగుతాం, పార్టీ పరంగా చేస్తాను. అంటే ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే కొంతమంది ఏమంటున్నారంటే బంగారు తెలంగాణ మాకేం దళితకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, కొంతమందికి పింఛన్లు కూడా వస్తలేవు, ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి అదే పింఛన్స్ 100% ఓకే, పింఛన్స్ రాకపోవడం కొన్ని మొత్తం ఎలక్షన్ కోడ్ పెట్టి కొన్ని ఆగడం జరిగింది. దాని విషయంలో గ్యాస్ కానీ మనకి వ్యవస్థ కానీ పెట్రోల్ కానీ డైలీ చూస్తా అంటే డైలీ పెట్రోల్ కాడ పోతే బగ్మాట. సరే మొన్న హరీష్ రావు కూడా మీటింగ్లో నేను గ్యాస్ కోసం నాడి చౌరస్తా కస్తా మీరు కూడా రండి, మేము కూడా నిలబడతాం దానికోసం, మీరు మాట్లాడుకుని నేను మాట్లాడతాను అని సవాల్ తీసుకున్నా కూడా దానికి స్పందించలేదు ఎవరు కూడా. అంతే నాకు గెలుసును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? శ్రీనివాస్. వార్డ్ నెంబర్ నేను 2 వార్డ్ నెంబర్. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, లాస్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గెలిచిన వాళ్ళు గెలుస్తారని అనుకుంటున్నాను. మేము గెలిచిన వాళ్ళకి అతిగా బీజే మన టీఆర్ఎస్కే బాగున్నది. అంటే ఇటల్ అందరూ చేసిండు, 2 సార్లు మంత్రి చేసిండు, 6 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఆయన నియోగవర్గం చేసుకున్నాడు, ఆయన మండలంలో చేసుకున్నాడు. మా నియోగవర్గం ఏం కానీ ఆయన మండలంలో చేసుకున్నాడు, కమలాపురం మండలంలో చేసుకున్నాడు అభివృద్ధి పనులు. ఇప్పుడు మొన్న వచ్చిన పనుల కోసం ఇప్పుడు మొన్న 24 సీసీ రోజులు పడ్డాయి. ఇప్పుడు ఇటల్ అందరూ రాజీనామా చేస్తేనే ఇప్పుడు ఎందుకు అవుతుంది అభివృద్ధి పనులు? అప్పుడు ఎందుకు కాలే మరి ఎందుకు చేయలే ఇటల్ అందరూ? అప్పుడు అంటే కొంతమంది ఏమంటే ఇటర్ అందరూ బయటకు వచ్చినందుకనే అన్ని చేస్తానని చెప్పి టీఆర్ఎస్ కొంతమంది అట్లా అనుకుంటారు, కొంతమంది ఇట్లా అనుకుంటారు. ఇప్పుడు ఇచ్చేదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కదా, కేసీఆర్ ఇస్తాను కదా. ఇప్పుడు ఆయన ఇంట్లోకి అయితే విడతలేడు కదా ఇటర్ అందరూ. ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రభుత్వమే ఉంటాయి కదా సమస్యలు ఏది కానీ ఇచ్చేది. ఇప్పుడు కేసీఆర్ కిట్టు, రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ, ఆసర పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, అన్నీ కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ అభివృద్ధి పనులు మొత్తం టీఆర్ఎస్ ఇస్తాను కాబట్టి టీఆర్ఎస్కే ఇస్తారు. ఇప్పుడు అతిగా మెజార్టీ అప్పుడు అన్నారు. ఇప్పుడు కొన్ని పనులు అయితే మన ఇంట్లో ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక 5 ఉన్నాం, 5 ఒకసారి అన్నం అంటది, 5 తిన్నంత ఉంటుందా? వానికి వెనుక వచ్చిన వానికి తగ్గబడుతుంది. వెనుక ఇస్తా అంటాను కదా, ఇప్పుడు 5 లక్షలు ఇస్తా అంటాను కదా. ఇప్పుడు కేసీఆర్ 5 లక్షలు ఇస్తా అంటాను దళిత బంధువులు అంటారు. 1,99,000 100,99 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నీ కడుపు నొత్తుంది, నాకు నొత్తులే కదా, అట్లా అదే సమస్య అట్లా ఉంటుంది. మరి టీఆర్ఎస్ పక్క. దాదా మీ పేరు? నా పేరు కుమారస్వామి, ఇదిలాపురం కుమారస్వామి. హైదరాబాద్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఈరోజు ప్రచారం లాస్ట్. మీరు అప్పుడే అనుకుంటారు నేను ఎవరికి వేస్తాను మంచి జరుగుతుంది మీకు ఆల్రెడీ మనసులో అనుకుంటారు, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు? కారుకి వేసి గెలిపిద్దాం అనుకుంటారు. ఎందుకని కారుకి? కారుకి అయితే మనకు అన్ని సప్లై చేద్దాండు, ఎందుకంటే రైతు బంధు పైసలు ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు, బియ్యం ఉచితంగా బియ్యం ఇస్తాడు పైసలు లేక, మన లగ్గాని కూడా పైసలు ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు కనుక మన అన్నం తినకుండా ఆయన చేయద్దు, ఆయనకు ఒకటి అయ్యాలి గెలిపియాలి. అంటే కొంతమంది ఏమంటారు అంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కావాలని ప్రభుత్వం మాటలు చెప్తున్నా బీలెప్పులో ఆలోచన చేస్తారు. వాళ్ళ ఆలోచన వాళ్ళు కానీ మనం అట్లానద్దు, మన దేవుడి అని ఇయ్యకపోని మనకు కావాల్సిన అందరూ కారు గుర్తుకేయాలి గెలిపియాలి అంతే. అంటే ఇటర్లందరూ ఇక్కడ ఏమి అభివృద్ధి ఏం చేయాలి? మాకేం చేయలే, ఇది తాగుబోతు ఊరైపోయింది ఆయనకు. మీ ఊళ్ళే తాగుబోతు ఊరు, మీకు ఏం చేయమరా? 7 లక్షల రూపాయలు వచ్చి వెళ్ళిపోయినాయి,
అన్నాడు అదే ఆయనకి ఎందుకు మొత్తం తాగబోతాడు అన్నాడు అన్న ఏం చెప్తాను అందుకొరకు ఏం చేయాలి అంటే కార్యకర్తలు అక్కడ నిలబడితే చల్ దిగండి బండి దిగండి రా అన్నాడు మొన్న మీటింగ్ రోజు ఎందుకు మాకు చేసింది ఏం లేదు ఆయన రోడ్లు చేసిండు నీ కేసీఆర్ ఏమన్నా నీ అన్నను తమ్ముని అన్నాడు కూకుండా పెట్టి ఆ పదవి చేతులు ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కట్టే బాయ్ ఏ చేయక బాయ్ ఏం లాభం చేస్తే మంచిగా ఉండిపోవు నేను చేసిన దెబ్బ కూడా చేసిన అది చేసా అది చేసా అని చెప్పండి కట్టగలుగుతాడా ఎమ్మెల్యే ఉంటాడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అయిపోవు కదా ఇప్పుడు గెలిచి ఏం చేయలేడు కదా ఇప్పుడు ఈయన గెలిస్తే ఉన్నాయి అడగరాదు కదా ఏమో ఒక్క తల్లి పుట్టాడు ఒక్క తల్లి పుట్టాడు బరాబరి అదే గెలుతుంది మళ్ళీ ఒకటి కాట్రబెల్లి ఫస్ట్ గెలితే అది మన హరీష్ రాజు అన్నాడు సిద్ధిపేటకి ఎట్లా చేస్తాం అక్కడ చేస్తా అన్నాడు అదే మేము నమ్ముకున్నాడు హరీష్రావు ఆమెచ్చిండు అదే ప్రకారంగా మేము అదే ఎమ్మెల్యేతో గెలితే నేను 15 రోజులు ఉండి ఆయనతో అన్ని చేయించి ఆయనకు అన్నిటికీ నేర్పి నింపుతా అప్పుడు అంతవరకు ఇక్కడనే ఉంటా అన్నాడు అదే మేము నమ్ముకున్నాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.